నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాకు సంబంధించి 127 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధి, మున్సిపాలిటీ, మండల పరిధిలో మద్యం షాపులను కేటాయించారు. విజ్ఞాన మందిరంలో నిర్వహించిన లాటరీని పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు జేసీ భార్గవ్ తేజ తెలిపారు. లాటరీ వచ్చిన వారితో పాటు మరో ఇద్దరిని రిజర్వ్లో ఉంచినట్లు వివరించారు. మొత్తం 127 షాపులు ఉండగా 4448 అప్లికేషన్లు వచ్చాయని, నాన్ రిఫండ్ ద్వారా ప్రభుత్వంకు గుంటూరు జిల్లాకు సంబంధించి 88 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని చేసి తెలిపారు. అలాగే ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మనకి ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం గుంటూరు జిల్లా మొత్తంగా 127 షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది. వాటికి మనం గత వారం వరకు తీసుకున్న అప్లికేషన్లు గుంటూరు జిల్లాలో మొత్తంగా 4448 అప్లికేషన్లు నమోదవడం జరిగింది. దీంట్లో తుల్లూరు మండలంలో అత్యధికంగా 95 అప్లికేషన్లు ఒకే షాప్కి నమోదవడం జరిగింది. అత్యల్పంగా 13 అప్లికేషన్లు పొన్నూరు మండలంలో నమోదవడం జరిగింది. ఈరోజు ఆ అప్లికెంట్స్ అందరి మధ్యన ఇక్కడ విజ్ఞాన మందిరంలో అలాగే కంప్లీట్ వీడియోగ్రఫీ మధ్య ఈ కార్యక్రమాన్ని, ఈ లాటరీని వేయడం జరిగింది. ఇప్పుడు ఈ లాటరీలో అలాటీ నెంబర్ 1 ఫస్ట్ అలాటీగా ఒక లాటరీ తీయడం జరిగింది, ఒకరికి అలాట్ చేయడం జరిగింది. అలాగే రిజర్వ్ 1, రిజర్వ్ 2 ఇద్దరు రిజర్వ్లను కూడా ఈరోజు మనం లాటరీ తీయడం జరిగింది. సో ఈ అలాటీ ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు 1/6 ఆఫ్ ద ఫీ, అంటే ఆర్ఈటీ ఏదైతే ఉందో సంవత్సరానికి ఉన్న అమౌంట్లో 1/6 అమౌంట్ ఈరోజు పే చేసి వారు వారి ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవచ్చు. 16వ తారీఖు నుంచి మన కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. వారు ఇండెంట్ పెట్టుకుని వారి యొక్క షాపుని నడుపుకునే అవకాశం ఉంటుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో వాన ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందుగానే అధికారులను అలర్ట్ చేసింది. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలెక్టరేట్లోని ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎస్ఎన్ మీరా భక్తవత్సలం మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచే జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. 50% రాయితీతో జర్నలిస్ట్ పిల్లలందరికీ ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే మన గుంటూరులో జిల్లాలో కూడా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చే విధంగా కలెక్టర్లు పట్టడం జరిగింది. జర్నలిస్ట్ పిల్లలు గతంలో కొంతమందికి అక్రిడిటేషన్ రాక ఇబ్బంది పడి ఉన్నారు. కనుక అక్రిడిటేషన్ ప్రయారిటీతో కాకుండా ఆ సంస్థలో కానీ ఆ ఛానల్లో కానీ పనిచేసిన ప్రతి జర్నలిస్ట్ పిల్లలందరికీ కూడా ఫీజు రాయితీ కల్పించాలని, అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి కూడా రాబో రోజుల్లో అక్రిడిటేషన్ మంజూరు చేయాలని, నూతన ప్రభుత్వం వచ్చి ఉంది కనుక ఈ ప్రభుత్వంలో అయిన జర్నలిస్టులకు అందరికీ కూడా హౌస్ రెంట్స్ మంజూరు చేయాలని కోరుతున్నాము. ఈ ఫీజు విషయంలో మాత్రం త్వరితగతిన ఈ అధికారులు జోక్యం చేసుకొని పిల్లలు ఫీజు రాయితీ విషయంలో చర్యలు చేయాలని. గుంటూరులో పాత్రికేయుల యొక్క పిల్లలకు బిలో 10th క్లాస్ చదువుకునే పిల్లలందరూ కూడా 50% రాయితీ కావాలని మేము ప్రజావేదిక మీద, ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీద మేము గ్రీవెన్స్లో ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున మరి ప్రభుత్వ అధికారులు దీనిని గమనించి పాత్రికేయులకు ఎలాంటి జీతాలు లేవు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు జీతాలు లేక, గమనించి పిల్లలకు సగం రాయితీ ఇచ్చేదానికి మీరు ముందుకాలను కోరుతున్నాం. దీనికి సంబంధించి కొన్ని ప్రొసీడింగ్స్ కూడా మీకు ఎంక్లోజ్ చేయడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత పాత్రికేయులకు న్యాయం చేస్తామన్నారు. మరి గౌరవనీయ మంత్రివర్యులు లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళంతా కూడా పాత్రికేయుల పట్ల ఎంతో మంచి స్వభావంతో ఉన్నామని, అన్ని రకాల సౌకర్యాలు పాత్రికేయులకు ఉన్నటువంటి విధి విధానాలను మేము అమలు చేస్తామని గతంలో మాటిచ్చారు. ఆ విధంగా పాత్రికేయులకు అండగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం రాబోయే కాలంలో కూడా. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలోని అధికారులకు వినతులు అందించారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన ఇంట్లో వాటా ఉందని, ఇల్లు కూలుస్తామని ప్రొక్లైన్తో వచ్చి భయపెట్టారని ఎలమంచి రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. నా అన్న కుమారుడు ఎలమంచి సతీష్ నుంచి నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లామ్ గ్రామంలో ఉన్న ఎకరం పొలాన్ని మాజీ సైనికోద్యోగి రాయపూడి కృపాచారి ఆక్రమించుకుంటున్నాడని కందుల వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎకరాన్ని కాజేయాలని చూస్తున్నారని తెలిపారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు కోరారు. సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని పిల్లి బాబురావు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం అనేది అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. మొన్న 3వ తారీఖున ఒక 30 మందిని గుండాలను తీసుకుని సతీష్ అనే అబ్బాయి ఎవరికో ఇల్లు అమ్మేశాడని చెప్పి సఫారీ వెంకటేశ్వరరావు అని చెప్పి ఒక వ్యక్తి మా ఇంటి మీదకి వచ్చి జేసీబీని 30 మంది మనుషులు తీసుకొచ్చి ఇల్లు పడగేస్తా ఉన్నారు. ఇంట్లో నివాసం ఉంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో నేను అక్కడ నుంచి నన్ను లాగేశారు. అట్లాగే మా అమ్మాయి పసిపెట్టిన తీసుకుని వాళ్ళు కూడా అడ్డంపడ్డారు. అట్లాగే అక్కడ మీడియా ప్రతినిధులు రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చి ఏంటి ఇట్లా అయితే ఇది భావ్యం కాదంటే మా ఫ్లేటర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏదో కోర్టు ఏదో కాగితం పంపించారని చెప్పి కోర్టు మా ఫ్లేటర్ గారు అన్నారు అది పనికిరాదు, అట్లా కాదు, మీరు ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో పిటిషన్ రమ్మనడం రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా భయం ఏంటంటే మన 12వ తారీఖున ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరిగింది, చిన్న అమ్మాయి 20వ తారీఖు పెళ్లి. మన 12వ తారీఖు నైటు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి భర్తని బెదిరించారండి. ఆదివారం సాయంత్రంలో మీరు ఎట్టి పరిస్థితులు ఇల్లు ఖాళీ చేయకపోతే సోమవారానికి మళ్ళీ అదే పరిస్థితి డిమాజ్ చేస్తామని బెదిరించారు. అందువల్ల మేము భయభ్రాంతులకు గురయ్యి రాత్రి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం, మంగళగిరి డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజున ఇంకా భయపడిపోయి రాత్రి అంతా నిద్రబాబు వీళ్ళందరూ కూడా భయపడి వెళ్ళాకపోతున్నాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మళ్ళీ ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మేము అడిగేది ఏంటంటే ఇది న్యాయంగా ఎప్పుడు కూడా మంగళగిరి చరిత్రలో ఎప్పుడు నేను పుట్టి పెరిగినప్పుడే ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. ఆ సంఘటన నాకే జరిగింది. ముఖ్యంగా పరుగు బతికే మా వాళ్ళకి మాలాటి వాళ్ళకి 10 మంది పెద్ద మనుషులు వచ్చి 30 మంది పెద్ద మనుషులు మాట్లాడటం వేరు, ఒక జేసీబీని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేయటం అంటే హైదరాబాదు హైడ్రా లాగాను లేకపోతే ఇంకో రకంగా చేస్తే మేము ఎంత మానసికంగా కూలిపోయాం ఒకసారి ఆలోచించి. భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా సనాతనం అనే దాని మీద ఎక్కడ ఎలాంటి ప్రతిపాదన లేదు. సనాతన ధర్మం అనేది గతించింది. సనాతన ధర్మం అనేది అది వ్యక్తిగతం అన్నది విషయం కూడా మర్చిపోయి కేవలం రాజకీయంగా మతాల్ని కులాల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు నేడు ప్రధానమంత్రి మోడీ గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇచ్చాడు. రేపు రాబోయే కాలంలో ఇంక 4 నెలలకైనా 10 నెలలకైనా 1 సంవత్సరానికైనా మరి ఆయన బెయిల్ మీద వచ్చాడు చంద్రబాబు, ఆ బెయిల్ కూడా క్యాన్సిల్ చేపించి నన్ను సీఎం అని చేస్తానన్నాడు అన్న ప్రతిపాదన మీద ఆయన ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు. కానీ ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. సనాతన ధర్మం మీద ఈయన ప్రమాణం చేయలా. సనాతన ధర్మం మీద ప్రమాణం చేసి ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేయటం ఇది రాజద్రోహం. మా ఎదురు కొంత పారంభకు డొంక పారంభకుండింది, అది రాకపోకలకు అందరూ ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ ఊర్లో కృపాచార్య అని అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నమాట. అతనికి గవర్నమెంట్ 123/1 38% అలాట్ చేసింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద. అతను ఎప్పుడు అమ్మేసుకొని ఉన్నాడు. అదే డాక్యుమెంట్ని 122/1 అనేసి పారంభోగు స్థలాన్ని గవర్నమెంట్ మాకు ఇచ్చిందని ఆ డాక్యుమెంట్ని ట్యాంపరింగ్ చేసి గత 3-4 సంవత్సరాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. పెడతా మా బౌండరీస్ పడేయటం, మాకు దారి లేదని ఫెన్సింగ్ చేస్తానంటాం, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి అదేమని మేము అడిగితే మా మీదే తిరిగి ఎస్సీఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నాడు. గతంలో 4-5 నెలల క్రితం కూడా సీఐ ప్రభాకర్ గారు ఉన్నప్పుడు కూడా ఇలానే కంప్లైంట్ పెట్టాం, మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్లి చూపించాము, అతను ట్యాంపరింగ్ చేసిన డాక్యుమెంట్లు కూడా తెలియ చూపించాము, మరి అతని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. గత 3-4 రోజుల క్రితం మళ్ళీ మా సైట్లోకి వచ్చి గడ్డి మందు కొట్టి బౌండరీ రాళ్ళు పడేసి ఉన్నాడు. దాని మీద ఎస్పీ గారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఎస్పీ గారు కంప్లైంట్ తీసుకొని సీఏ గారికి చెప్పారు, డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసి దీనికి ఏదో న్యాయం చేయమని చెప్పారు. ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఈ రోజు రేపు 10 రూపాయల కాయిన్పై పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామ్మోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని కెనరా బ్యాంక్ లో జరిగిన ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కెనరా బ్యాంక్ 68 శాఖలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకులోని కస్టమర్లకు బ్యాంకు సమీపంలో ఉన్న షాపులకు ఈ కాయిన్స్ అందజేశారు. ఆర్బీఐ
10 రూపాయల కాయిన్ అందుబాటులోకి తెచ్చిందని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ కార్తిక్ తులసిమోహన్, రాడిపేట బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ప్రభాకర్ నాయక్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పబ్లిక్ ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వగలగడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏవన్నా అనుమానాలు కనుక ఉంటే మనసులో ఎవరికైనా కానీ అన్నీ కూడా దూరంగా తొలగిపోతాయి. ఎవరు కూడా ఫీల్ అవరు ఈ రకంగా కింద ఈ కాయం చెల్లుతుంది చెల్లదు అనే అనుమానాలు ఏమి ఉండకుండా ఫ్రీగా వాళ్ళ బిజినెస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే దిస్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిన్న చిన్న రీటైల్ ట్రేడ్, చిన్న చిన్న వ్యాపారస్తులకి. పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎట్లాగో 10 రూపాయల కాయంతో వాళ్ళకి పెద్దగా పని ఉండదు, కానీ చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఖచ్చితంగా 10 రూపాయల కాయని 5 రూపాయల కాయని వీటన్నిటితోనూ కూడా పని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సేల్లో ఖచ్చితంగా ఒక 10 రూపాయలు ఇవ్వడమో లేక 10 రూపాయలు బిల్ తీసుకోవడమో ఏదో ఒకటి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవన్నీ కూడా అనుమానాలన్నీ దూరం చేయడానికి ఈ రోజున ఈ ప్రయత్నం అనేది జరుగుతోంది. ఇందులో ప్రజలందరూ కూడా సహకరించి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనే విధంగా కోరుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ విధమైన ఫెసిలిటీని వాడుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. అద్దెకు తీసుకున్న స్థలాన్ని ఆక్రమించి బెదిరిస్తున్నారని జ్యోతి లక్ష్మి ఫిర్యాదు చేశారు. అక్రమంగా తన స్థలంలో విద్యుత్ మీటర్ బిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని దౌర్జన్యంగా కాజేశారని వృద్ధురాలు మరియమ్మ ఫిర్యాదు చేశారు. పొన్నూరు రోడ్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న ఇంటి స్థలాన్ని తనకిప్పించి న్యాయం చేయాలని కోరారు. మా ఆయన చనిపోయాక 2 నెలలు రెంట్ ఇచ్చాడు, ఆ తర్వాత నుంచి రెంట్ లేదు, ఏం లేదు, ఖాళీ చేయట్లేదు. నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని గురించి. ఇప్పుడు కరెంటు మీటర్ తీయమని అప్లికేషన్ పెట్టానండి, 2 టైమ్స్ పెట్టుకున్నాను అప్లికేషన్. ఫస్ట్ టైం రిమూవ్ చేశారు, మా తెలియకుండా మళ్ళీ పెట్టారు. గోడ మేము చట్టు నుంచి మార్చి ఇటు పెట్టేశారు. ఏఈ గారు D13 సెక్షన్ బాజీ గారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు అడిగానండి, మేడం గారు వాళ్ళందరూ కనుక్కున్నారు. ఇప్పుడు కూడా ఇంత మీటర్ తీసారండి, ఫస్ట్ తీసి రవికుమార్ లైన్ మ్యాన్ గారు కాల్ చేసి చెప్పారు, తీసాం మేడం, డిస్కనెక్ట్ చేసాం, రిమూవ్ చేసామని. నేను ఎన్ని ఫోటో తీసుకొని వచ్చాను. మళ్ళీ 3వ రోజే మా తెలియకుండా పెట్టేశారండి, మా స్థలంలో మా పర్మిషన్ మా ప్రమేయం లేకుండా పెట్టేస్తున్నారండి కరెంటు మీటర్. ఎక్కతోటి వెంకటప్పయ్య గారు ఆయన పవరు పలుకుబడి ఉపయోగించి ఏం చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన మాట వింటున్నారు, ఆయనకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, పెట్టేస్తున్నారండి కరెంటు మీటర్. ఎక్కడ స్థలం అన్నది? కొన్నూరులోనే చంద్రబాబు నాయుడు కాలనీ 11 నెంబర్ ప్లాట్ ఏమో అమ్మాయికి కోడలు చచ్చిపోయిన అబ్బాయికి. నాదేమో అటు తూర్పు పోయినా పక్కనే ఇదైనంటే భాస్కర్ సారి మాకు అవసరం కట్టించింది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. వంట నూనె నుంచి కూరగాయల వరకు సామాన్యుడు కొనే పరిస్థితి కనిపించడం లేదని జంగాల అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, ఉల్లిగడ్డలు, టమాటో, నిత్య జీవితావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉంటే పేద వర్గాలు, మధ్యతరగతి ప్రజలు కనీసం ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి అవకాశమే లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ఏ మార్పు లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు కూడా బాబు పరిపాలన చెప్పింది ఒకటి, జరుగుతున్నది ఒకటని ప్రజలు చూస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 2025 మార్చిలో జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 వరకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2021 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు అయ్యేందుకు అర్హులని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 2025 మార్చిలో జరగబోతా ఉంది. దీనికి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నవంబర్ 6 దాకా ఈ ఓటర్ల నమోదుకి గడువు ఉన్నది. అందువల్ల 2021 నాటికి 3 ఏళ్లు పూర్తయినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ తమ ఓట్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికే నేను
కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉంటూ గత 6 ఏళ్లుగా కూడా మనకు సంబంధించిన రైతులు, కూలీలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వీళ్ళకు సంబంధించిన ఏ అంశం ఉన్నా శాసనమండలిలో కానీ బయట కానీ ఉద్యమాలకు సంబంధించి కానీ మనం ప్రస్తావన చేస్తూనే ఉన్నాం. అందువల్ల 2025 మార్చిలో జరిగేటటువంటి ఎన్నికల్లో మన పీడిఎఫ్ అభ్యర్థి ఉంటారు. తప్పనిసరిగా మీ ఓట్లన్నీ కూడా నమోదు చేయించవలసిందిగా హృదయపూర్వకంగా. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.